ప్రతి ప్రేమ కథ రొమాన్స్ తోనే మొదలు కావచ్చు, కానీ మొదలైనటువంటి ప్రేమ కథలో చివరికి రొమాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నేనేం చెప్పానో మీకైనా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మరి మన స్టార్ మా పరివారంలో మన రొమాంటిక్ కపుల్ ఎవరో చూద్దామా. బెస్ట్ రొమాంటిక్ కపుల్ ఇన్ ఓటింగ్ కేటగిరీ, ది నామినీస్ ఆర్ పూజా అండ్ చరణ్ ఫర్ కలిసి ఉంటే కలదు సుఖం, రాయుడు అండ్ శివాని ఫర్ కేర్ ఆఫ్ అనసూయ, వసు అండ్ రిషి ఫర్ గుప్పెడంత మనసు, రామచంద్ర అండ్ జానకి ఫర్ జానకి కలగనలేదు, యష్ అండ్ వేద ఫర్ ఎన్నెన్నో జన్మల బంధం. మరి ద బెస్ట్ రొమాంటిక్ కపుల్ అవార్డ్ ప్రెజెంట్ చేయడానికి మరొకసారి నాగార్జున గారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిన్న తెరకి హోస్ట్ వెండి తెరకి హోస్ట్. ఈ అవార్డుని నాగార్జున గారితో పాటు ప్రెజెంట్ చేయడానికి మే వి ఇన్వైట్ అవర్ గోస్ట్ ఫిల్మ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అంటే మీరిద్దరు కూడా ద మోస్ట్ రొమాంటిక్ కపుల్ లా ఉన్నారు సార్ గోస్ట్ లో, అందుకనే మీరే అనౌన్స్ చేయాలి. స్టార్ మా బెస్ట్ రొమాంటిక్ కపుల్. రిషి అండ్ వసుంధర. రొమాంటిక్ కపుల్ మీకు ఓటింగ్ ద్వారా వచ్చింది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు రిషి అండ్ వసుధ. థాంక్యూ సో మచ్. రిషి ఏమైనా చెప్తారా? రొమాంటిక్ కపుల్ అని వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, కానీ రొమాన్స్ ఏ చేయలేదని కొంచెం బాధ అనిపిస్తుంది. రొమాన్స్ చేయలేదా? చేయలేదు యాక్చువల్లీ. అంటే మీరు మీ సీరియల్ లో అంటే జనాలకి మన ఇద్దరిని చూస్తేనే చాలు చాలా రొమాంటిక్ గా కనిపిస్తాం, కానీ యాక్చువల్ రొమాన్స్ అనేది చేయలేదు. అంటే యాక్చువల్ రొమాన్స్ అంటే మీరు ఏం ఆశిస్తున్నారు నాకు అర్థం కాదు. నువ్వు డ్రామా ఎందుకైనా మంచిది. సీరియల్ అండి ఇది, సీరియల్ సినిమా కాదు. అదే సీరియల్ లోనే అర్జున్ రెడ్డి అనుకుంటున్నారా మీరు? లేదా గీతాంజలిలో ఓం నమః. సినిమాలో మాత్రం ఎందుకు, సీరియల్ లో కూడా అలా చేద్దామని. ఓకే, గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారా? ఎస్. మీరు విన్నారుగా, టిఆర్పీస్ మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సార్, ఐఎమ్ సో హానర్డ్ టు రిసీవ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ యూ. యూ మేడ్ మై డే యాక్చువల్లీ. అందరికీ థ్యాంక్ యూ, ముఖ్యంగా ఐ వాంట్ టు థ్యాంక్ మై మదర్. She is behind my success and she'll be very happy. Thank you. Thank you so much. Thank you. So, ఇప్పుడు ఒక పంచ్ చేద్దాం. మీరు మోస్ట్ రొమాంటిక్ కపుల్ అవునో కాదో మేము టెస్ట్ చేయాలనుకుంటున్నాం. అందులోనూ రిషి ఏమో ఓ మై గాడ్ నాకు ఏంటి రొమాంటిక్ సీన్స్ లేవు అన్నాడు, కాబట్టి ఈ రోజు ఆన్ స్టేజ్ మొట్టమొదటిసారిగా స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో మీరెప్పుడు చూడనిది చూడబోతున్నారు. రెడీయా? మళ్ళీ నా గురించి ఏమి మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? చేతికి ఇస్తున్నాను ఆ అమ్మాయి, నేను ఒక చోట నించో పెడతాను, 10 కౌంట్ చేసే లోపు మీరు వెళ్ళి నుదుటి మీద పెట్టాలి. ఓకేనా? సో రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కుంకుమల నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగవే, కువల నువ్వే చూడగా ప్రియా. పెంట పని చేశానా? పెద్ద పెంట చేయబోయావు, వెళ్ళు. సరిగ్గా పెట్టు, సరిగ్గా పెట్టు, పెట్టలే సరిగ్గా.
జనరల్లీ మా ఊర్లో అయితే 4 హెడ్ లోనే పెడతారు, మీరు ఎక్కడ పెడతారు? నేను కొంచెం డిఫరెంట్ గా స్టైల్ గా చీక్స్ మీద పెడతాను, ఎందుకంటే బాగా కనిపిస్తుంది అమ్మాయి దృష్టి తగలకు. ఓకే పెట్టండి, మీ ఇష్టం పెట్టండి. ఓకే, బిగినింగ్ లో కొంచెం స్పీడ్ బ్రేకర్ లాగా నేను తగిలినప్పటికీ కూడా కరెక్ట్ గా పెట్టారు కాబట్టి మీరు బెస్ట్ రొమాంటిక్ కపుల్ అని నేను ఒప్పుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇదే ఆట మళ్ళీ నువ్వు ఆడతావా? ఈసారి నువ్వు పెట్టాల్సింది బొట్టు కాదు, ఇది ప్రోమో, దాని తర్వాత ఏంటనేది మేము చెప్పాము.